హలో ఫ్రెండ్స్, ఇండోనేషియాలోని ఒక ప్రాంతంలోని ప్రజలు శవాలతో పండగలు జరుపుకుంటారు. కొన్ని రకాల గొంగలి పురుగులు వాటి రక్షణకై ఏం చేస్తాయో తెలుసా? కాంచ్ రిమూవల్ అనే ట్రెండ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోలో ఉన్న రెండు ట్యాంక్స్లో ఉన్నది ఒకే రకమైన నీరు, కానీ ఒక పక్క క్లీన్గా ఉంది, మరొక పక్క మురికిగా ఉంది. దీనికి కారణం కుడివైపు ఉన్న ట్యాంక్లో ఆల్చిప్పలు వేశారు. దీని కారణంగా కుడివైపు ఉన్న ట్యాంక్లో నీరు క్లీన్గా ఉంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఆల్చిప్పులు అనేటివి నీటిని ఫిల్టర్ చేస్తాయి. ఒక ఆల్చిప్ప ఒక రోజుకి దాదాపు 50 గ్యాలన్ల నీటిని ఫిల్టర్ చేయగలదు. అయితే ఈ ఆల్చిప్పలు కనుమరుగైపోతున్నాయి. భూమిపైన ఉష్ణోగ్రతల పెరుగుదల, అలాగే ఎక్కువగా ఫిషింగ్ చేయడం వల్ల ఆల్చిప్పలు అంతరించిపోతున్నాయి. ఈ ప్రకృతిలో ప్రెడేటర్స్ నుండి రక్షించుకోవడానికి కొన్ని జీవులు వాటి రూపాన్ని వేరే జీవులను ప్రతిబింబించేలా ఉంచుతుంటాయి. ఉదాహరణకు కొన్ని కీటకాలు ఆకుల్లా ఉండడం, ఊసరు వెళ్ళి రంగులు మార్చడం. ఇదే విధంగా కొన్ని రకాల గొంగలి పురుగులు వాటి శత్రువుల నుండి రక్షణ పొందడానికి చిత్ర విచిత్రమైన రూపాల్ని పోలి ఉంటాయి. వాటిలో మొదటిది స్కల్ ఫేస్డ్ క్యాటర్పిల్లర్. ఈ క్యాటర్పిల్లర్ని చూస్తే చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఇది చూడటానికి విచిత్రంగా మనిషి పుర్రెను పోలిన తలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని స్కల్ ఫేస్డ్ క్యాటర్పిల్లర్ అని పిలుస్తారు. ఈ క్యాటర్పిల్లర్ తరువాత పింక్ అండర్వింగ్ మోత్ అనే సీతాకోక చిలుకలా పరిపక్వత చెందుతుంది, అలానే స్నేక్ మిమిక్ క్యాటర్పిల్లర్. ఇది కూడా చూడటానికి చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ గొంగలి పురుగు చూడటానికి అచ్చం పాములాగానే అనిపిస్తుంది. దీని కారణంగా ఈ క్యాటర్పిల్లర్ దాని ప్రెడేటర్స్ నుండి సులభంగా రక్షించబడుతుంది. బ్లాక్ ఫుట్ క్యాట్, ఇది ఈ గ్రహం పైనే డెడ్లీయెస్ట్ క్యాట్. ఈ పిల్లి సింహం కన్నా 200 రెట్లు చిన్నది. అయితే ఈ పిల్లి యొక్క హంటింగ్ సక్సెస్ రేట్ 60%. ఇది సింహాల కన్నా రెట్టింపు హంటింగ్ సక్సెస్ రేట్. ఈ పిల్లులు ప్రపంచంలోని అన్ని పిల్లు జాతులలో అత్యంత ప్రాణాంతకమైనవి. ఒక చిరుతపులి 6 నెలల్లో వేటాడే వేట కంటే ఎక్కువ వేటను ఈ పిల్లి ఒక్క రాత్రిలో వేటాడుతుంది. ఇది ఎక్కువగా దక్షిణాఫ్రికాలో కనపడుతుంది. మే 22 ఈ రోజుని బిట్కాయిన్ పిజ్జా డేగా పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసా? 2010లో మే 22వ తేదీన ఫ్లోరిడాకు చెందిన లాజ్లో హెనెక్స్ అనే వ్యక్తి 10,000 బిట్కాయిన్లను ఉపయోగించి 2 పిజ్జాలను కొన్నాడు. ఇలా మొట్టమొదటిసారిగా వాణిజ్య లావాదేవీలకి ఇతను క్రిప్టో కరెన్సీని యూజ్ చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ దాదాపు 34 లక్షలు, అలానే 10,000 బిట్కాయిన్ల విలువ 3,413 కోట్ల 69 లక్షలు. ఇంత విలువ చేసే బిట్కాయిన్లను హెనెక్స్ కేవలం 2 పిజ్జాలను కొనడానికి ఉపయోగించాడు. దీని కారణంగా హెనెక్స్ పిజ్జాలు కొన్న ఆ రోజును బిట్కాయిన్ పిజ్జా డేగా పిలుస్తారు. నాకా కేవ్, ఇది థాయిలాండ్లోని ఒక విచిత్రమైన కేవ్. ఇది ఫులాంగా అనే నేషనల్ పార్క్లో ఉంది. ఈ నాకా కేవ్ ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చే పర్యాటకులకు హాట్స్పాట్. ఇందులో ఏమంతా విశేషం ఉందనుకుంటున్నారా? ఈ కేవ్ చూడటానికి ఒక భారీ సైజ్ పాము చుట్టుకుని శిల అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పాము లాంటి గుహ వెనుక ఓ పెద్ద కథే ఉందని, అక్కడి పురాణాల ప్రకారం ఒక రాజుని శపిస్తే ఇలా పాములా సెలయ్యాడని చెప్తుంటారు. పెద్దలు కూటి కోసమే కోటి విద్యలు అంటారు. డబ్బులు సంపాదించడానికి ఈ ప్రపంచంలో ప్రజలు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, ఎందుకంటే డబ్బు ప్రస్తుతం మనుషుల జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుంది. అయితే అమెరికాకు చెందిన రాబర్ట్ శామ్యూల్ అనే వ్యక్తి డబ్బు ఎలా సంపాదిస్తాడో తెలుసా? ఇతను ఒక ప్రొఫెషనల్ స్టాండర్. అంటే ఈ రాబర్ట్ శామ్యూల్ క్యూలలో అలానే లైన్లలో వేరొకరి బదులు నిల్చుంటాడు. ఇలా అతను వారానికి $1000 వరకు సంపాదిస్తాడు. డబ్బులు ఎలా అయినా సంపాదించొచ్చని ఇతను నిరూపించాడు. ఎవరైనా చనిపోయిన వ్యక్తులను వారితోనే ఉంచుకుంటారా? ఎవ్వరూ ఉంచుకోరు. అయితే ఇండోనేషియాలోని తానా తొరాజా అనే ప్రాంతంలోని ప్రజలు చనిపోయిన వ్యక్తులని పాడవకుండా ఆ వ్యక్తులకి ఖరీదైన అలానే విలాసవంతమైన అంత్యక్రియలు జరిగే వరకు ఆ వ్యక్తులు జీవించి ఉన్నారని భావించి వారితోనే ఉంచుకుంటారు. ఈ విషయం బయట ప్రపంచానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ అక్కడి ప్రజలకు ఇది గొప్ప విషయం. ఇందుకోసం అక్కడి ప్రజలు $50,000 నుండి $5 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఇలా అంత్యక్రియలు చేసిన తరువాత మమ్మిఫికేషన్ లాంటి ప్రక్రియను చేసి ఒక ప్రదేశంలో ఉంచుతారు. ఇలా ఉంచిన ఆ శవాలని మనైనా అనే పండుగ జరుపుకున్న ప్రతిసారి బయటకు తీసి ఆ శవాలని శుభ్రం చేసి వారికి ఇష్టమైన బట్టలు వస్తువులు వేసి ఊరంతా ఊరేగిస్తారు. ఈ మనైనా పూర్తయిన తరువాత యథావిధంగా ఆ శవాలను వాటి స్థానంలో ఉంచుతారు. మీకు తెలుసా, డొమినోస్ పిజ్జా వ్యవస్థాపకుడు టామ్ మొనాగన్ తన భార్యను మొట్టమొదటిసారి ఎలా కలుసుకున్నాడో? టామ్ మొనాగన్ పిజ్జా వ్యాపారంలో చేరిన 14 నెలల తర్వాత తన మొదటి డెలివరీని సెంట్రల్ మిచిగన్ విశ్వవిద్యాలయంలోని ఒక డార్మెటరీకి చేశాడు. అక్కడ రిసెప్షన్లో మొట్టమొదటిసారిగా తన భార్య మార్గీని చూశాడు. ఇలా తన మొదటి పిజ్జా డెలివరీలో తన లైఫ్ పార్ట్నర్ని కలుసుకున్నాడు. ఆ తర్వాత డేట్లో ఆమెకు హార్ట్ షేప్లో ఉన్న పిజ్జాను ఇచ్చి ప్రపోజ్ చేశాడు. చాలామంది రచయితలు వారు రాసిన పుస్తకాలని పబ్లిష్ చేయడానికి అలానే వాటిని అమ్మడానికి అష్ట కష్టాలు పడుతుంటారు. అయితే నార్వేలో రచయితలకి ఇలాంటి కష్టాలుండవు. ఎందుకంటే నార్వేలో ఏదైనా పుస్తకాన్ని రాసి పబ్లిష్ చేస్తే ఆ బుక్ని గవర్నమెంటే 1000 కాపీస్ వరకు కొని వాటిని ఆ దేశంలోని అన్ని లైబ్రరీలకి పంపుతుంది. అలానే చిన్నపిల్లలకి సంబంధించిన పుస్తకాలను రాసి ప్రచురిస్తే గవర్నమెంట్ 1500 కాపీలను కొంటుంది. ప్రస్తుతం బాడీ మాడిఫికేషన్ ట్రెండ్స్ అనేటివి చాలానే పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకు కనుబొమ్మలకు కమ్మలేయడం, ఇయర్ పీర్సింగ్ లాంటివి. ప్రజలు సరికొత్తగా కనపడడానికి చిత్ర విచిత్రమైన బాడీ మాడిఫికేషన్స్ చేసుకుంటుంటారు. ఇలా ఇప్పుడు కాంచ్ రిమూవల్ అనే సరికొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఈ కాంచ్ రిమూవల్ అనే బాడీ మాడిఫికేషన్ చేసుకున్నవారు తమ చెవి లోపలి భాగాన్ని ఇలా తీసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.